మనం దానం చేస్తే మనకి ఎటువంటి పుణ్యఫలం లభిస్తుంది? ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం చెప్పబడినది. ఎటువంటి దానములు అని అంటే, అందుకోసమనే ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నదానం. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అని అంటారు. అన్నం వల్లనే ప్రాణులన్నీ కూడా బ్రతుకుతున్నాయి. ఈ కలియుగంలో అన్నగత ప్రాణం కనుక అన్నం దానం చేస్తే వాళ్లకు వచ్చేటువంటి ఫలితము చాలా అద్భుతమైనటువంటి ఫలితము. సకల దోషాలను పాపాలను నశింపజేసి భగవంతునికి అంటే స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం వాళ్లకు కలుగుతుంది అని చెప్పేసింది. అలాగే ఇలాంటివి కొన్ని మనకు భూదానము, గోదానము. గోదానం యొక్క అద్భుతం ఇక దాన్ని చెప్పాలంటే, గోదానం చేస్తే వైతరణి నదిని దాటించి వేస్తుంది. అది ఎటువంటి పాపములను నరకాన్ని అంటకుండా చేసి చక్కగా స్వర్గానికి తీసుకువెళుతుంది. గోవు అంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నది. గో, భూ, హిరణ్య మొదలైనటువంటి దానాలు చాలా ఉన్నాయి. విశేషంగా ఏ దానం చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. సువర్ణ దానం వల్ల ఐశ్వర్య వృద్ధి, గోదానం వల్ల పాప నివారణ, అన్నదానం వల్ల వాళ్లకుండేటువంటి జ్ఞానసిద్ధి, ఇట్లాంటివి ఎన్నో మనకు శాస్త్రంలో చెప్పబడి